క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము. అందరికీ కూడా వందనాలు. ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించెదరు. అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము. దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు మరొకసారి తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుని సేవించాలి అనేటువంటి ఒక ప్రాముఖ్యమైన పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. ఈ పాఠ్యాంశంలో దేవుణ్ణి మాత్రమే సేవించాలి, దేవుణ్ణి సేవించే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, దేవుడు మన పనిని పరీక్షిస్తాడు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ఈ పాఠ్యాంశంలో మనం చూడబోతున్నాం. లోకంలో పూజలు అందుకునేవారు, పూజించేవారు, సేవలు పొందేవారు, సేవించేవారు అనేక మంది ఉన్నారు. దేవుడు ఉన్నాడని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొద్దిమంది దేవుడు లేడు అనేవాళ్ళు కూడా ఉన్నారనుకోండి. అయితే దేవుడు ఎవరు అనే విషయంలో చాలామంది తెలియక దేవుళ్ళు కాని వారికి సేవ చేస్తూ ఉన్నారు. కొందరు దేవుణ్ణి ఎరిగి ఆయనను ఆయనగా సేవించిన వారు కొందరు ఉన్నారు. దేవుణ్ణి మాత్రమే సేవించాలనేటువంటి ఆలోచన లేనటువంటి వారు ఉన్నారు. అయితే మనము దేవుణ్ణి మాత్రమే సేవించాలి, దేవుణ్ణి ఎలా సేవించాలి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ పాఠ్యాంశంలో చూడబోతున్నాం. చూసినట్లయితే 100వ కీర్తనలో దావీదు గారు చెప్తాడు, సంతోషంతో యెహోవాను సేవించుడి అని అంటాడు. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అని అంటాడు. దేవుడు ఎవరో తెలుసుకుని దేవుణ్ణి సంతోషంగా ఉత్సాహంగా సేవించాల్సినటువంటి బాధ్యత, నైతిక ధర్మము దేవుని వలన సృష్టించబడిన ప్రతి మానవునికి ఉంది. ఇది సత్యం. అయితే లోకంలో చాలామంది దేవుని సేవించాలనే ఆలోచన అయితే చేస్తారు, కానీ మనం సేవించడానికి సర్వశక్తుడగు దేవుడు ఎవరో తెలుసుకుని ఆయన్ని సేవిద్దాము అనేటువంటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. చూసినట్లయితే సేవకు అర్హుడు దేవుడు ఎవరు అనే విషయాన్ని ఆలోచన చేస్తే సృష్టికర్త. పాత నిబంధన గ్రంథంలో యోనా గారు చెప్తాడు, ఆకాశమునకు భూమికి సముద్రమునకు సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని నేను, ఆకాశములకు సముద్రములకు దేవుడైనటువంటి యెహోవా యొక్క సేవకుడు నేను అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయటం అనేది జరుగుతుంది. కాబట్టి పూజకు సేవకు ఆరాధనకు అర్హుడు ఎవరు అంటే సృష్టికర్త. ఆకాశమును అందరి సమస్తమును సృష్టించిన వాడు మాత్రమే సేవలు పొందడానికి అర్హుడు, ఆరాధించబడటానికి అర్హుడు అనేటువంటి వాస్తవాన్ని మొదటగా మనం ఈ పాఠ్యాంశంలో గమనించుదాం. ప్రకటన గ్రంథం 14:7 కూడా ఆకాశమును భూమిని జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయాలి అని చెప్పేసి తెలియజేయబడింది. సృష్టికర్తకే ఆరాధన చేయాలి, సృష్టికర్తనే మనం పూజించాలి, సేవించాలి. సృష్టిలో ఇంకా దేనికి ఆరాధనకి అర్హత లేదు, ఏ వ్యక్తికి లేదు, ఏ యొక్క వస్తువు కూడా లేదు. దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. ఇజ్రాయేలీలకి తెలియజేయబడింది, యేసు ప్రభువు కూడా తన శిష్యులకు తెలియజేశాడు, దేవునిని మాత్రమే సేవించాలి అని. మనము ఈ పాఠ్యాంశంలో రెండో విషయము దేవునిని మాత్రమే సేవించాలి అనేది మనం చూద్దాం. యేసు ప్రభువు తెలియజేశాడు 4:10 దేవుని మాత్రమే సేవించాలి, ఆయనకు మాత్రమే మొక్కాలి అనేటువంటి సంగతిని ఆయన తెలియజేయడం అనేది జరిగిందనమాట. లోకంలో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే సృష్టమును పూజించేటువంటి మనుషులు ఉన్నారు, అలాగే మనుషులు తమ సృష్టించుకున్న వాటిని పూజించే వాళ్ళు ఉన్నారు.
చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. మేము దేవుణ్ణి ఎరిగాము, దేవుణ్ణి నమ్ముకున్నాము అని బైబిల్ చదువుతూ బైబిల్ చేత పట్టుకుని తిరిగేవాళ్ళు కూడా దేవునికి కాకుండా మనుషులకు, అలాగే ఇంకా కొన్ని విగ్రహాలకు సేవ చేసేటువంటి పరిస్థితి, దుస్థితి లోకంలో మనం ఉంది, మనం చూస్తాం. ఇది చాలా దురదృష్టకరమైన పరిస్థితి. అయితే మా ఇంట్లో విగ్రహం ఉంది కానీ మేము ఇప్పుడు కూడా మొక్కలేదండి, మేము ఎప్పుడు దండం పెట్టలేదండి అని చెప్తారు. యేసు ప్రభు వారు దండబడే ఫొటోస్ ఉంటాయి. చర్చ్ బిల్డింగ్ల ముందు పెద్ద పెద్ద సిలువులు పెడతారు. అలాగే యేసు ప్రభు వారి తల్లి అయిన మరియమ్మ, ఇంకా కొందరు వ్యక్తులు విగ్రహాలు పెట్టుకుని ఉంచుతారు. మేము విగ్రహం పెట్టాం కానీ మేము ఎప్పుడు కూడా మొక్కలేదండి, ఎప్పుడు నమస్కారం చేయలేదండి. అంటే ఎవరన్నా అడిగే వాళ్ళకి మనుషులకి సమాధానం చెబితే సరిపోతుంది అనే దృక్పథంతో ఉంటారు. అది ఒకవేళ నాకు చెప్పడానికి సరిపోద్దేమో, మరొకరికి చెప్పడానికి సరిపోతుందేమో. నువ్వు విగ్రహం పెట్టావు అని అంటే, నీ ఇంట్లో యేసు ప్రభు వారు కనబడే ఫోటో ఉందంటే నువ్వు విగ్రహారాధనని ప్రోత్సహిస్తున్నావు అని అర్థం. నువ్వు నమస్కారం చేయకపోయినా దాన్ని నువ్వు నమ్ముతున్నావు అని అర్థం. లేదా నువ్వు పెట్టినటువంటి ఆ విగ్రహానికి నీకు తెలియకుండా ఎంతోమంది నమస్కారం చేస్తూ ఉంటారు, దానికి నీవే కారణము అవుతావు. కాబట్టి నాకు మరొకరికు సమాధానం చెబితే సరిపోతుంది అని అని అనుకుంటే అది మీ భ్రమ, మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. దేవునికి కాక ఏ వ్యక్తికి దేనికి నమస్కారం చేయటానికి, సేవించటానికి, పూజించటానికి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు అని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి వాక్యం ద్వితీయోపదేశ కాండం 5:7-9 వచనాల్లో, ఆకాశంలో కానీ భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ ఏ రూపమును మీరు చేసుకొనవద్దు, వాటికి పూజింపవద్దు, వాటికి నమస్కారము చేయవద్దు అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగిందనమాట. కాబట్టి మనము దేవుని పేరట ఏ రూపాన్ని మనము చేసుకుని దానికి సాగిలపడటము, నమస్కారం చేయటము, మొరకటము ఇలాంటి దానికి అవకాశం లేదు, దేవుడు అనుమతి ఇవ్వలేదు. అది ఏమవుతుంది అని అంటే, దేవుడు అదృశ్యుడు, అక్షయుడు. అదృశ్యుడైనటువంటి దేవునికి మనం రూపము తయారు చేయలేము. అలాగే ఆయన అక్షయుడు, మనం భూమి మీద ఏ రూపాన్ని చూసినా దృశ్యమైనవి అనిత్యములు అని స్పష్టంగా తెలియజేయబడి, అదృశ్యమైనవి నిత్యములు. దేవుడు అదృశ్యుడు, మనము దృశ్యమైనటువంటి వాటిని ఆయన స్థానంలో పెట్టినట్లయితే అవి నిత్యము ఉండేవి కాదు, క్షయమైపోయాయి. ఆ విషయాన్ని అపోస్తలైన పౌలు గారు రోమాలో ఉన్న క్రైస్తవుల్లో చెబుతాడు. వారు దేవుని యొక్క మహిమను మనుషుల యొక్క, క్షయమైపోయేటువంటి మనుషుల యొక్క, లేకపోతే చతుష్పాదు జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారు. దేవుని మహిమను క్షయమైపోయేటువంటి వస్తువులతో వారు పోల్చారు. ఇది దేవుణ్ణి అవమానపరచడం అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా తెలియజేయటం అనేది జరిగింది. దురదృష్టం ఏంటంటే, దేవుని పేరటే మేము దేవుని సేవిస్తున్నామని, దేవుని నమ్ముకున్నామని చెప్పి బొమ్మలకు, అమ్మలకు స్థానం ఇవ్వటం అనేది జరిగింది. తెలియని విషయాలేమి నేను మాట్లాడలేదు. మనం ఒక ఫోటో యేసు ప్రభు వారు కనబడేది ఊహా చిత్రం పెట్టుకున్నామని అంటే మనము విగ్రహారాధన చేసాము అని అర్థం. వాస్తవంగా మన ఊహల్లో కూడా యేసు ప్రభు వారిని తలుచుకున్నప్పుడు మన చుట్టూ చూస్తున్నటువంటి ఆ రూపం ఏది మన మనసులోకి రాకూడదు. వచ్చింది అని అంటే మనం విగ్రహారాధన చేసాము అని చెప్పేసి అర్థం. దేవుణ్ణి మాత్రమే సేవించాలి, దేవుణ్ణి మనం మనసులో తలుచుకోవాలి. ఆయన భౌతిక నేత్రాలకు కనపడే ఆయన కాదు, ఆయన మనకు ఎలాంటి రూపాన్ని ఆయన తెలియజేయలేదు.
కాబట్టి నిగ్రహం కొరకని ఒక విగ్రహం ఏర్పాటు చేసుకోవటం అనే ఆనవాయితీ అది లోకంలో నుంచి వచ్చింది. కాబట్టి క్రైస్తవులు లోకానికి భిన్నంగా జీవించాలి. ఏ రూపాన్ని మనం అంగీకరించడానికి కానీ ఆరాధించడానికి కానీ అవకాశము లేదు అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రభుపేట నేను తెలియజేస్తున్నాను. చూసినట్లయితే మార్కు సువార్త 3:32-35 వరకు ఉన్న విషయాలు మనం చూద్దాం. మార్కు సువార్త 3:32 నుంచి చూద్దాం. వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెతుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన, నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలయచూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియు అనని చెప్పెను. ఇక్కడ గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, యేసు ప్రభు వారికి భౌతికంగా జన్మనివ్వటానికి దేవుడు కృప చూపినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమెకు ఈ రోజున దేవుని స్థానంలో ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. లోకస్తులు మాట్లాడినట్లే మాట్లాడుతున్నారు, తల్లి లేకుండా కుమారుడు ఎలాగొచ్చాడండి అని. అవతార పురుషుడైన అమ్మకు కొడుకు అనే మాట లోకంలో ఎలాగ మాట్లాడుతున్నారో, లేకపోతే తల్లి లేకుండా ఆయన రాలేదు, తల్లి లేకపోతే ఆయనకి స్థానం లేదు అనేటట్లుగా మాట్లాడుతున్నారు. దేవుడు మరియమ్మ గారికి యేసు ప్రభు వారిని జన్మించేటువంటి ఛాన్స్, ఆ అవకాశం ఆమెకి ఇచ్చాడు, ఆ ధన్యతను ఆమెకి ఇచ్చాడు. ఆ విషయంలో గొప్ప సంగతి, ఆ క్రెడిట్ ఆమె గారికి దక్కింది. అయితే దానిని బట్టి మనము ఆమె గారిని దేవుని స్థానంలో కూర్చోబెట్టుకోవటం అనేది లేఖన విరుద్ధం, లేఖనాలు అలాగూ చెప్పటలేదు. అలాంటి పరిస్థితి జరగకుండా ఉండాలని ముందు జాగ్రత్తగా యేసుప్రభు వారు తల్లిని గురించి వారు పొగిడినప్పుడు చాలా స్పష్టంగా ఇక్కడ ఏం చెప్తున్నాడో మనం గమనిస్తే సంగతి అర్థమవుద్ది. యేసుప్రభు వారు ఎప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేయలా, తల్లిదండ్రులకి లోబడని జీవించాడు. అంటే యశోబ్ గారు వాస్తవానికి తండ్రి కాకపోయినా మరియమ్మ గారి భర్త కాబట్టి తండ్రిగా పరిగణించబడ్డాడు, వాళ్ళకు లోబడని జీవించాడు. ఆయన చనిపోయే ముందు తల్లిని ఒక శిష్యునికి అప్పగించి మరీ ఆయన వెళ్ళాడు, ఎప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఆమెకు ఎంతవరకు అంతవరకే ప్రాధాన్యత, అంతకు మించి ప్రాధాన్యతనిచ్చి దేవుని స్థానం ఇచ్చి మనం దోషం చేసి దేవునికి దూరం అవుతామనేటువంటి ఆ యొక్క ఆలోచనతో యేసుప్రభు వారు ఆమె స్థానం మీ అందరికీ ఉంది అని చెప్పాడు, మీతో సమానం, ఎందుకంటే మీరు దేవుని చిత్తం జరిగిస్తే మీరు కూడా, మీకు కూడా నాకు తల్లి అయ్యే అవకాశం ఉందని అక్కడ ఉన్న తల్లులతో ఆయన మాట్లాడాడు. ఇంకా మనం గమనించినట్లయితే లూకా సువార్త 11:27 ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 11:27 లూకా సువార్త 11:27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థానములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన, అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొని వారు మరీ ధన్యులని చెప్పెను. కాబట్టి మీరు నాకు భౌతికంగా జన్మనిచ్చిన తల్లి ఎంతో ధన్యురాలని ఆమెకు మాత్రమే మీరు ఆ ధన్యతను వదిలిపెట్టేస్తున్నారు, కానీ దేవుడు మీకు ఇస్తాడు అవకాశము. మీరు దేవుని వాక్యాన్ని గైకొన్నారంటే ఆమె కంటే మరి ఎక్కువగా ధనులయ్యే అవకాశం ఉంది అని యేసుప్రభు వారు చెప్పినటువంటి ఈ సందర్భాన్ని మనం గమనించినట్లయితే ఆమె మానవ మాతృరాలు, ఎంతవరకు అంతవరకే ప్రాధాన్యత ఇవ్వాలి, ఆమె ధన్యురాలే యేసుప్రభు వారికి జన్మనిచ్చిన తల్లి అయిన మరియా. అయితే ఆమె కంటే గొప్పగా వాళ్ళయ్యే అవకాశం మీకుంది, కాబట్టి ఆమెకే వదిలిపెట్టేసి మీరు ఆ ధన్యతను పొందకుండా
ఉండొద్దు అని చెప్పేసి ఆయన తెలియజేశాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో బొమ్మలకు అలాగే అమ్మలకు స్థానము లేదు. దేవునిని మాత్రమే సేవించాలి. ఆకాశమునందల సమస్తాన్ని సృష్టించిన జీవము కలిగినటువంటి దేవుణ్ణి ప్రతి మానవుడు సేవించాలి. దేవునికి మాత్రమే ఆ అవకాశం ఉంది. దేనికి ఆరాధన మనము చెల్లించిన ఆరాధన వ్యర్థం అవుతుంది, మన విశ్వాసాన్ని వ్యర్థం చేసుకున్న వాళ్ళం అవుతాము అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని, గుర్తించాలని ప్రేమపూర్వకంగా నేను ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటే మీరు మార్చుకోవడానికి, దిద్దుకోవడానికి ఆలోచన చేయాలని ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. తర్వాత మనం ఇందులో మూడో విషయాన్ని చూద్దాం. దేవుని సేవించినప్పటికీ తగిన జాగ్రత్తలు పాటించాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. మేము విగ్రహాలు విడిచిపెట్టాము, బొమ్మలను మనుషులను సేవించడం మానేశాము, మేము సృష్టికర్త అయిన దేవుణ్ణే సేవిస్తున్నాము, మాకేం పర్వాలేదు అని నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. దేవుణ్ణి సేవించినప్పటికీ తగిన జాగ్రత్త మనం వహించకపోతే దేవుని సేవించినప్పటికీ ఆరాధన విశ్వాసము వ్యర్థమయ్యే ప్రమాదం ఉందని లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. వాస్తవంగా ఆరాధన ఎలా చేయాలో యేసుప్రభు వారు స్పష్టంగా తెలియజేశాడు. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడినప్పుడు పూర్వకాలం మీరు ఎలా ఆరాధన చేశారో ఇంకా అది కాలం చెల్లిపోయింది, మరో కాలం రాబోతుంది, అప్పుడు మీరు దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయాల్సి ఉంటుంది, దేవుడు కూడా అదే కోరుకుంటున్నాడని ఆయన స్పష్టంగా తెలియజేశాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అనేటువంటి విషయము చాలా స్పష్టంగా ప్రభువారు తెలియజేస్తే చాలామంది ఈ రోజున నాట్యంతో దేవుని స్తుతిస్తాము, అలాగే తంబుర సితారతో దేవుని ఆరాధిస్తాము, ఇదే పరిస్థితిలో ఉన్నారు. ధర్మశాస్త్ర యుగంలో జీవిస్తున్నారు. కాలం, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఆరాధన పద్ధతి అంతా మారిపోతుందని ప్రభువు చెప్పినటువంటి మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. పాత కాలంలో ఎలాగూ ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధన చేశారో అలాగూ ఆరాధన చేస్తాను, దావీదు వల్ల నేను నాట్యం ఆడతాను అని అంటే దావీదు మనకు మాదిరి కాదు, యేసు ప్రభు వారు మాదిరి, అపోస్తులు మాదిరి. మన అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం దగ్గర నుంచి చూసినట్లయితే అపోస్తులు దేవుని ఎలా ఆరాధన చేశారు, ప్రజలకు వాళ్ళు ఎలా ఆరాధన చేయమని చెప్పారు, అవి మనకు ప్రామాణికం. ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పౌలు గారు చెప్తాడు ఒక సందర్భంలో, మొదటి కొరింథీ 14:15 చెప్తాడు ఆయన, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అని అంటాడు, తంబుర సితారతో కాదు. లేకపోతే పాత నిబంధనలు ఎవరినైనా ఒక ఉదాహరణ తీసుకుని అలా కాదు, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును అని అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని సేవించినప్పటికీ ఎలా సేవించాలో మనకు తెలియకపోతే ఆ సేవ వ్యర్థం అవుద్ది. అందుకనే జాగ్రత్త వహించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అనేటువంటి విషయాన్ని గమనించుదాం. మత్తయి సువార్త 15:6-9 మనం చూస్తే దేవుని సేవించినప్పటికీ ఆరాధన వ్యర్థమయ్యే ప్రమాదము అక్కడ ఉందని గమనించాలని ప్రభు తన శ్రోతలకు తెలియజేయడం జరిగింది. ఈ పారంపర్యాచారం నిమిత్తమే దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు అని అన్నాడు. పారంపర్యాచారాలు చాలా ఉన్నాయి క్రైస్తవులు అనబడే వాళ్ళలో, సంఘాల్లో, కానీ వాటిని చాలా ఇష్టంగా కొనసాగించుకుంటారు. ఎవరైనా చెప్పినా మీ విశ్వాసం ఇది, మా విశ్వాసం మాది అంటారు. పారంపర్య ఆచారము, మీరే స్థానిక సంఘానికి వెళ్తున్నారో ఆ స్థానిక సంఘంలో ఉంటే, మీరు బోధకులైతే ఆచారాల ప్రకారం దేవుని పనులు జరిగించినట్లయితే వాక్యాన్ని మీరేం చేస్తున్నారు, నిరర్ధకం చేస్తున్నారు. వాక్యమును గౌరవించాలి, వాక్యమును మనము మహిమపరచాలి. అది దేవునికి మహిమ, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యమును నిరర్ధకం చేస్తే దేవుణ్ణి కూడా మనము అర్థం లేకుండా చేస్తున్నాం. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, పారంపర్యాచారాలు
మన ఆరాధనను వ్యర్థం చేస్తాయి అనే విషయం మనం తెలుసుకుని వాటిని మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని మనము గమనించుదాం. అందులో నేను ఇంకా చూసినట్లయితే మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు అన్నాడు యేసు ప్రభువారు. అంటే యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనాన్ని ఆయన కోట్ చేసి చెప్పాడు. అంటే దేవుణ్ణి అనేకులు పారంపర్య ఆచారం ద్వారా, మనుషులు కల్పించిన పద్ధతుల ద్వారా ఆరాధన చేస్తున్నారు కానీ వ్యర్థం చేసుకుంటున్నారు అని చెప్పేసి ఆయన తెలియజేయటం అనేది జరిగింది. ఆ విషయాల్లో జాగ్రత్త పడాలని ఆయన తెలియజేశాడు. పర్వాలేదు కొనసాగించండి అని కాదు ఆయన చెప్పింది. కాబట్టి ప్రియులారా, దేవుణ్ణే సేవిస్తున్నాం, దేవుణ్ణి మాత్రమే సేవించాలి, లేఖనాలు అవే చెప్తున్నాయి. కానీ ఆయన్ని సేవించినప్పటికీ తగిన జాగ్రత్తలు మనం తీసుకోకపోతే, ఆత్మతో సత్యంతో ఆరాధన కాలంలో మనం ఉన్నామని గుర్తించకపోతే, ఆరాధనలో దేవునికి సంబంధించిన కార్యక్రమాల్లో పొరపాటున పారంపర్య ఆచారము ఉండకూడదు అనే విషయాన్ని గమనించకపోతే, అలాగే మనుషులు కల్పించిన పద్ధతులు ఉన్నాయో లేవో చూసుకుని వాటికి దూరం కాకపోతే మన ఆరాధన అంతా, సేవ అంతా వృధా అవుతుందనే విషయాన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మనం ఇంకా చూసినట్లయితే మరీ బాధాకరమైన విషయము, కొందరికి దేవుని సేవకిను చంపడానికిను తేడా తెలియని పరిస్థితిలో ఉంటారు. యేసు ప్రభువారు తెలియజేశాడు, మిమ్మల్ని చంపువారందరూ మేము దేవునికి సేవ చేయుచున్నామని కాలం వచ్చుచున్నది అని అన్నారు. యోహాను సువార్త 16:2 ఈ మాట రాయబడింది. దేవుని జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రజలను రక్షిస్తారు, జ్ఞానం లేని వాళ్ళు ప్రజల్ని నాశనం చేస్తారు. మేము దేవుని సేవలో ఉన్నాము, చాలామందిని మేము రక్షిస్తున్నాము అనే భ్రమలో ఉండి వారు నశించిపోతూ ప్రజల్ని నాశనం చేసేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఉగ్గురిడ్డిగా ఎవరిని నమ్మినా మనము నశించిపోతాం. ఓరకు నేను చెప్పలేదు యేసుప్రభువారు, చదివి వదిలిపెట్టేమని కాదు, మనం జాగ్రత్త పడాలని ఆ విషయాన్ని ముందుగా తెలియజేశాడు. ప్రియమైన శ్రోతలారా, మీరు ఎవరిని నమ్ముకున్నారో వాళ్ళు మిమ్మల్ని రక్షించేవాళ్ళ, భక్షించేవాళ్ళ మీరు ఆలోచన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. అలా కాకుండా మీరు గుడ్డిగా నమ్మినట్లయితే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. యేసుప్రభువారు పొరుగువారిని ప్రేమించమన్నారు, కానీ దానికంటే ముందు ఆయన ఏం చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి అన్నాడు. మనల్ని మనం ప్రేమించుకుంటే మనం బాధకులు, మనల్ని భక్షించేవాళ్ళ, రక్షించేవాళ్ళ అని తెలుసుకోవటము మన బాధ్యత. గురుడిగా నమ్మేసినట్లయితే వాళ్ళని ప్రేమిస్తున్నాం కానీ మనం మనల్ని మనం ప్రేమించుకోవట్లేదని అర్థం. అంతకంటే అజ్ఞానం, అమాయకత్వం, దురదృష్టం మరొకటి ఏది ఉండదు. కాబట్టి మనం గమనించాల్సినటువంటి సంగతి ఏంటంటే, సేవకులకి చంపేవారికి తేడా తెలుసుకోకపోతే మనం బలైపోతాం. అలాగే కొందరికి దేవుని సేవించడం అంటే ఏంటో తెలియదు, శోధించడం అంటే ఏంటో కూడా తెలియదు. దేవుని సేవిస్తున్నాము అనేటువంటి భ్రమలో దేవుని శోధించే కార్యక్రమాలు ఉంటారు. అపొస్తలైనటువంటి పేతురు గారు అపొస్తల కార్యాలు 15:10 తెలియజేస్తాడు, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు అని అంటాడు. అంటే ధర్మశాస్త్రాన్ని గురించినటువంటి కౌన్సిల్ 15 జరిగిన దాన్ని మనం అనుసరించాలా అవసరం లేదా అనే విషయం మీద పేతురు గారు తేల్చి చెప్పిన తీర్పు, ధర్మశాస్త్రం మన పితరులది, మనది, మనము మన పితరులు మోయలేకపోయారు, క్రైస్తవులకేం సంబంధం, వాళ్ళ మెడ మీద మీరు ఎందుకు పెడుతున్నారని చెప్పి, అలాగైతే మీరు దేవుని సేవించట్లేదు, దేవుణ్ణి శోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి సేవకి శోధనకి తేడా తెలియకపోతే మనం నశించిపోతాం. ఒకవేళ మనం తేడా తెలుసుకోకుండా విశ్వాసులంగా సేవకులంగా కొనసాగినట్లయితే దేవుడైతే మనకు తెలియజేస్తున్నాడు, మీరు చేసే ప్రతి పనిని పరీక్షించి చూసుకోండి అంటాడు. గలతీ 6:4 ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూసుకొని వెళ్ళను. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5:21 సమస్తమును పరీక్షించాలి అని చెప్పేసి తెలియజేయబడింది. ఆ పని మనం చేయకపోతే దేవుడు మనల్ని పరీక్షిస్తాడు,
మన పనిని కూడా పరీక్షిస్తాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 13:1 నుంచి చదివితే ప్రవక్తలు సూచక్రియలు చేసినా మహత్కార్యాలు చేసినా మిమ్మల్ని దారి తప్పించడానికి వారు ప్రయత్నం చేసినట్లయితే, వాళ్ళు చెప్పింది జరిగినా లేకపోతే వాళ్ళ ద్వారా కార్యాలు జరిగినా వారిని మీరు నమ్మొద్దు. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తారో, బోధకులను ప్రేమిస్తారో దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు అని అంటాడు. వాక్యానికి ప్రాధాన్యతనిస్తారా, బోధకులకు ప్రాధాన్యతనిస్తారా అని దేవుడు పరీక్షించినప్పుడు మీరు నెగ్గాలి. ఆ గమనం లేకపోతే మనం నశించిపోతాం. దేవుడు మన పనిని పరీక్షిస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:13 మనం చూసినట్లయితే, దేవుడు వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షించును అని చెప్పేసి తెలియజేశాడు. కాబట్టి మన పని ఎట్టిదో, అది నిలిచేదో పడిపోయేదో దేవుడు పరీక్షిస్తాడు. పరీక్షించకుండా ఆయన మనకు ఫలితాలు ఇవ్వడు. ఏమి విత్తునో ఆ పంటనే కోయను. 6:1 గల్తీయులకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు. కాబట్టి మీరు ఏమి విత్తితే ఆ పంటనే కోస్తారు. మోసపోకుడి దేవుడు ఎక్కిరించబడడు. మా నీతి, మా విశ్వాసం, మా భక్తి, మా విధేయత, మా క్రియలు మమ్మల్ని రక్షిస్తాయని భ్రమలో ఉండి దేవుని సేవించే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎలాగూ సేవించాలో, సేవకి శోధనకి రక్షించడానికి భక్షించడానికి తేడా తెలుసుకోకుండా మనం ఉంటే, దేవుడు పరీక్షిస్తాడనే సంగతిని తెలుసుకుని మనం ఆయన వాక్యానికి ప్రాధాన్యతనిస్తామో, బోధకులకు ఇస్తామనే విషయం మీద స్పృహ లేకుండా మనం ప్రవర్తించినట్లయితే రేపు మనం ఎక్కిరించబడతాం, దేవుడు ఎక్కిరించబడడు. కాబట్టి దేవుణ్ణే సేవించాలి, సృష్టికర్తను సేవించాలి. సృష్టికర్త స్థానంలో మనుషులకు కానీ మాతలకు కానీ బొమ్మలకు కానీ స్థానం ఇవ్వకూడదు. దేవుని స్థానంలో ఏ రూపం కూడా చేసుకోకూడదు అనే విషయాలు మనం చూసాం. తర్వాత జాగ్రత్త వహించాలని చెప్పేసి చూసాం. దేవుడు పరీక్షిస్తాడు అనేది చూసాం. అందుకనే మనం పరీక్షించి పని చేయాలి అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాన్ని గుర్తించాలని ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరొక పాఠ్యాంశంతో మరొక వారం మనం కలుసుకుందాం. మీ అందరికీ ప్రభునామంలో మరొకసారి వందనములు. ప్రార్థన. జీవంగల తండ్రి, దేవానాయన, మీ ఘనమైన నామానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్తుతులు స్తోత్రాలు. దేవా తండ్రి, మాటలు శ్రోతలు హృదయాల్లో ఫలించినట్లుగా దీవించండి. మీ యొక్క పిల్లలకు నాయన వారి అవసరతలు మీరు ఎరిగి ఉన్నారు, మీ కృపలో తీర్చండి. ఆరోగ్య సంబంధంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ప్రోగ్రాం కొరకు స్పాన్సర్ చేసిన బిడ్డలను దీవించండి. మీ చిత్తాన్ని బట్టి మరొక పాఠ్యాంశంతో మేము కలుసుకునే వరకు ప్రియులైన శ్రోతలకి మాకు మీ కృప తోడుగుంచమని, అందరిని ఆశీర్వదించమని యేసు ప్రభు నామములో మనవులు అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి 9:30 మరలా తిరిగి గురువారము ఉదయము 10:30 ప్రసారమవుతుంది. మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు, గోడవల్లి, విజయవాడ. మా ఫోన్ నెంబరు 9848249128, 9866905206. అందరికీ కూడా వందనాలు.